ఆటో కార్మికుల సమస్యలను పరిష్కరించాలని వేములవాడ మండల ఆటో యూనియన్ ఆధ్వర్యంలో ఒక రోజు నిరాహార దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా ఆటో యూనియన్ నాయకులు మాట్లాడుతూ లాక్డౌన్ సమయంలో ఆటో కార్మికులు ఉపాధి కరువై తీవ్ర ఇబ్బందులకు గురయ్యారని, పోలీసులు పెనాల్టీ పేరుతో ఆటో కార్మికులను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారని, పెనాల్టీలను వేయకుండా చూడాలని కోరారు. ఈ నిరాహార దీక్షలో ఆటో యూనియన్ అధ్యక్షులు శ్రీనివాస్ గౌడ్, ప్రధాన కార్యదర్శి అజిత్ అలీ, ఆటో యూనియన్ నాయకులు, కార్మికులు పాల్గొన్నారు. డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఆటో కార్మికులు పక్క రాష్ట్రం ఇచ్చినట్టుగా 10,000 రూపాయలు పదివేల రూపాయలు వెంటనే ఆటో కార్మికులకు 10,000 రూపాయలు పక్క రాష్ట్రం ఇచ్చినట్టుగా ఆటో కార్మికుల ఐక్యత డబుల్ బెడ్రూమ్ వెంటనే ఆటో కార్మికులకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు వెంటనే రోజు తెలంగాణ రాష్ట్రం ఆటో జేఏసీ పిలుపు మేరకు రాజన్న సిరిసిల్ల జిల్లాలో వెమ్లాడ నేతవర్గం మొత్తం టోటల్ 1500 పైచిలుకున్న ఆటోలు వెమ్లాడ పట్టణ తిప్పపురం బస్టాండ్లో ఆటోలు బంద్ చేసి ఒకరోజు నిరసన తెలపడం జరుగుతుంది. దీనికి ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్రం జగన్మోహన్ రెడ్డి గారు ఆటో డ్రైవర్లకు సంవత్సరానికి వైఎస్ఆర్ వాహన మిత్ర కింద 10,000 రూపాయలు ఇస్తున్నాడు. అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంతో మాకు ఆటోటిక సాయం చేయడం జరిగింది. ఇక్కడ వెమ్లాడ నియోజకవర్గం వస్తే ఎంపీ లేడు, ఎమ్మెల్యే లేడు, మమ్మల్ని ఆదుకునే నాయకుడే లేడు. మాకు ఓట్లు ఉన్నాయా, మరి మేము మనసులోమా కాదా అని ఈ ప్రభుత్వం తెలుసుకోవాలి. తక్షణమే మాకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వాలి. ఆంధ్ర రాష్ట్రం ఇచ్చినట్టుగా 10,000 రూపాయలు సంవత్సరానికి 10,000 రూపాయలు ఇవ్వాలి. మమ్మల్ని ఆటో డ్రైవర్లు ఆదుకోవాలని డిమాండ్ ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాం. ఇవ్వనట్లయితే ఇవాళ ఎంఆర్ఓ గారికి స్వామి వినతి పత్రం ఇవ్వడం జరుగుతుంది. రేపు ఎల్లుండి చూసి కలెక్టర్ రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ పెద్ద ఎత్తున ఆటో కార్మికులం సిరిసిల్ల జిల్లాలో 5,000 పైచిలుకున్న ఆటో కార్మికులం మొత్తం పెద్ద ఎత్తున కలెక్టర్ ఆఫీస్ ముట్టడి చేస్తామని వేములవాడ మండల ఆటో యూనియన్ నుంచి హెచ్చరిస్తున్నాం. ఆటో యూనియన్ ఆధ్వర్యంలో ఈరోజు ప్రెసిడెంట్ సందగిరి శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో ఒకరోజు నిరాహార దీక్ష చేయడం జరిగింది. ఆటోలు అంటే రోజు ఆటో నడుపుకుంటేనే జీవనం గడుపుతుంది. చాలామంది నిరుపేద కుటుంబాలు ఉన్నాయి ఆటో డ్రైవర్లలో. ఎలాగైనా మమ్మల్ని గుర్తించి మాకు ఆర్థిక సహాయం కింద ఆంధ్ర రాష్ట్రం సీఎం అయిన జగన్మోహన్ రెడ్డి జీవనం గడుపుతున్నారు. ఆటో డ్రైవర్లకు కూడా డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కట్టేయాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. ఎంపీ గారికి కూడా ఒక వినతి పత్రం ఇచ్చినాం లాక్డౌన్లో. వారు కూడా ఇప్పటి వరకు మాకు స్పందించి ఎలాంటి మాకు సహకారాలు అందించలేదు. కాబట్టి దీని మీద మేము చాలా ఖండిస్తున్నాం. దయచేసి ఆటో అంటే నిరుపేద వాళ్ళము, తప్పకుండా మాకు గుర్తించి ఏదైనా ఆర్థిక సహాయం చేయాలని కోరుతున్నాం.